రైతుగా అందరి మద్దతు తీర్మానమలనకే ప్రచారంలో దూసుకెళ్తున్న మలన్న, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల సపోర్ట్, కుల సంఘాలు, ప్రజా సంఘాలు మలన్న వైపే అక్కును చేర్చుకుంటున్న అస్తం శ్రేణులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు అన్న తీర్మానమలన్న గెలుపు లాంఛనమే అని చెప్పి ఒక వార్త నిన్న నక్రికల్లో ఈ సన్నాహక సమావేశం జరిగింది. నక్రికల్ నియోజకవర్గంలో దాదాపు 14,800 ఓట్లు ఉంటే 14,000 ఓట్లలో ఒక్కటి తగ్గకుండా మొదటి ప్రాధాన్యత ఓటు అందిస్తామని చెప్పి నిన్న కార్యకర్తలంతా అందరు కూడా అన్ని సంఘాల నాయకులు కూడా వేముల వీరేశం అన్న సారథ్యంలో జరిగింది. అలాగే ఇవాళ తుంగతుర్తి అలాగే ఆలేరులో కూడా ఈ సన్నాహక సమావేశాలు నిర్వహించబోతా ఉన్నారు. దీనిపైన ఈ ఎన్నిక పైన ముఖ్యమంత్రి గారు ఒక ప్రత్యేక కార్యాచరణ తీసుకోబోతా ఉన్నారు. ఈ అంశం పైన కేటీఆర్ గుర్తుపెట్టుకో, గెలిచేది నేనే, అక్రమ కేసులు పెట్టినా తలవంచలే, కేటీఆర్ ను దించే వరకు పోరాడినా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్మలన్న. ఇక కేటీఆర్ బాధ ఏంటంటే ఇప్పుడు తీన్మార్మలన్న మీద ఇప్పుడు అలా 20 యూట్యూబ్లు పెట్టించాను, తీన్మార్మలన్న మీద రోజుకు 2 యూట్యూబ్ అన్న ఆయన బదనాం చేస్తుంది, బదనాం చేస్తేందుకు ఒక 2 అన్న ఉండాలని చెప్పాడు, మినిమం 2 అన్న ఉండాలని చెప్పిండట. నీవు గంత పెద్ద టీవీ 9, 10 టీవీ, NTV, టీ న్యూస్, ఈ పత్రిక ఆ పత్రిక పెట్టుకున్నప్పుడే ఏం బీకలేదు, అప్పుడే పోరాడిన వాళ్ళం ఈలక. ఇవన్నీ నీ పగటి కళలు కేటీ రామారావు, నువ్వు ఇంకా నీకు సోయి వస్తలేదు, నేను ఎవడ అడ్వైజ్ చేస్తుండవు కానీ నువ్వు ఏం చేసినా ఇక్కడ మేధావులు పట్టభద్రులు, వాళ్ళకి తెలుసు ఎవరైంది ఏ కథ అయిందనే తెలుసు. ఎస్, కాబట్టి ఇకనైనా మీరు బుద్ధి తెచ్చుకోరి, ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తా ఉన్నారు, మీరు మాకు నచ్చట్లేదని చెప్తా ఉన్నారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో అదే చెప్పారు, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో 38 ఇస్తే అప్పటికి 34 వచ్చి పడ్డది అది. ఇక ఇప్పుడు ప్రస్తుతం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 0, అంటే మీ గ్రాఫ్ డౌన్ అవుతా ఉంటే ఇంకా తీన్మార్మలన్నను బదనాం చేస్తాం, కాంగ్రెస్ పార్టీని బదనాం చేస్తూ, నువ్వు ఎంత బదనాం చేస్తే తీన్మార్మలన్న అంత గట్టిగా ఈ 10 బట్టి చేసింది ఏంది, నన్ను ఏమో పొగిన్నావు, ఇదే కదా కార్యక్రమం చేసుకుంటూ వచ్చింది. రైట్ గా ఇది నేను కేటీ రామారావు నీదాన్నో నాదన్నో కాదు, నేను ఓటర్లను, పట్టభద్రులను, అక్కడ మేధావులను నమ్ముకొని పనిచేస్తా ఉన్నా, వాళ్ళ ఆశీర్వాదంతో పనిచేస్తా ఉన్నా. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేనున్న ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే మా రాష్ట్ర మంత్రివర్గులు, మంత్రివర్గ సభ్యులు, అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరి సపోర్ట్ తోటి ఇవాళ ఉన్నా. ఇవాళ లెఫ్ట్ పార్టీలు సిపిఎం, సిపిఐతో సహా అటు టీజేఎస్ తెలంగాణ జనసమితితో పాటు అనేక ట్రస్మా, ఆ తర్వాత పిఆర్టీ లాంటి సంఘాలు, అనేకమైనటువంటి లెఫ్ట్ సంఘాలు కూడా, సంఘాలు, ప్రజా సంఘాలు కూడా ఇవాళ మలన, పోయినసారి నీకు అన్యాయం జరిగింది, ఈసారి ఆ పరిస్థితి రాకూడదు, ఈసారి ఖచ్చితంగా నీకు మద్దతు అని చెప్పి నిలబడతా ఉన్నారు. వాళ్ళందరికి కూడా ధన్యవాదాలు. అలాగే తీన్మార్ మల్లన్న ఈసారి ఎమ్మెల్సీ కావాలని చెప్పి తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నటువంటి 6 అభ్యర్థులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు.